అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈ కరోనా వైరస్ టైంలో నాకు వర్క్కి లీవ్ పెట్టేసి ఇంట్లో ఉండి మేము ఈరోజు కుకింగ్ చేస్తున్నాం అన్నమాట. అందరూ బాగున్నారు కదా? ఇంట్లోనే ఉండండి. మే 3 వరకు మాకు కూడా ఇక్కడ అమెరికాలో అలాగే ఉంది. మే 3 వరకు స్టే అట్ హోమ్ అని చెప్పారు, లాక్డౌన్ చేశారు. ఆయన ఇక్కడ అందరూ బయటకు వెళుతూనే ఉన్నారు అవసరమైన వాళ్ళు. కాకపోతే మాకు మేము ఆల్రెడీ గ్రోసరీస్ ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి మేము వెళ్ళటం లేదు బయటికి. కాకపోతే గవర్నమెంట్ మీకు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఇంట్లోనే ఉండండి, కుకింగ్ చేసుకోండి, హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. మళ్ళీ రేపు వర్క్లు స్టార్ట్ అయినాయంటే అంతగా మళ్ళీ టైం ఉండదు కాబట్టి ఇచ్చిన టైంని యూజ్ చేసుకుంటున్నాం మేము కూడా. అందుకోసం అని చెప్పి మా ఫ్యామిలీకి ఈరోజు వండడానికి నేను ఇక్కడ కుక్కర్లో ఏంటంటే పప్పు పెట్టాను, టమాట పప్పు. అలాగే ఈరోజు బీన్స్ ఫ్రై చేద్దాము మా కిచెన్లో అని అనుకుంటా ఉన్నాను నేను. సో ఈరోజు బీన్స్ ఫ్రై చేసి మీకు అందరికీ ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓకేనా? హాయ్ అండి. ఈరోజు నేను మా కిచెన్లో నేను బీన్స్ ఫ్రై చేస్తున్నాను చెప్పాను కదా. సో బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. ఏం లేదు, ప్యాన్ పెట్టేసుకున్నాను. తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మాకు ఫ్రీజర్ ఆనియన్స్ దొరుకుతున్నాయని చెప్పాను కదా, అవి వేసుకున్నాను కొంచెం. కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను దీనిలో. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తున్నానండి ఇందులో, అండ్ కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. బీన్స్ ఫ్రై సింపుల్ బేసిక్ ఫ్రై చేస్తున్నానండి నేను. ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి, అవి తర్వాత ఇంకొక వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. ఇది అందరికీ తెలుసు బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో, కాకపోతే నేను తెలియని వాళ్ళకి ఏమైనా యూజ్ఫుల్గా ఉంటుందేమోనని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళకి మంచిది, తెలియని వాళ్ళకి కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. బేసికల్గా నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే తెలియని వాళ్ళ కోసం, ఏమైనా తెలుసుకుంటారేమో నా దగ్గర అనేసి చేస్తున్నాను అనమాట. బై ద వే, ఇలాంటి ప్యాన్స్కి ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ అయితే చాలా గంటల్లో అయితే యూజ్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే గీతలు పడకుండా, తుప్పు పట్టకుండా, రస్ట్ రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకోసమని ఇలాంటి ప్యాన్స్ వాడినప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి నాన్ స్టిక్ ప్యాన్స్, కాకపోతే ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ వాడుకుంటే యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ రోజులు వస్తుంది ప్యాన్ వాడుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అని నేను ఇది ప్లాస్టిక్ వాడుతున్నాను. ఇది కుకింగ్కి యూజ్ చేసేయాలన్నమాట. సో నేను ముందుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నటువంటి ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ ఇవి. ఈ బీన్స్ నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదండి. నేను ముందుగా ఇవి బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి బీన్స్ ఇవి. సో ఇవి వేస్తున్నాను. ఇందాక నేను ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా కొంచెం సాల్ట్ వేస్తాను. వీటి మీద కొంచెం సాల్ట్ వేస్తాను. సో ఇప్పుడు ముక్కకి బాయిల్ చేసుకున్నటువంటి ఆ ముక్కకి కొంచెం సాల్ట్ పడుతుంది, ముక్కకి సాల్ట్ పట్టుకుంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి ఇలాగ పైగా వాటర్ కూడా వస్తుంది సాల్ట్ వేసినందుకు. సో ఇంకా కొంచెం బాగా ఏమైనా కుక్ అవ్వకపోతే కుక్ అవుతాయి, ఆల్రెడీ కుక్ చేసినవి బాయిల్ చేసినవి కాబట్టి అంత ఎక్కువసేపు ఫ్రై అవ్వడం అవసరం లేదు. సో దానమాట కొంచెం ఒకసారి తిప్పేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు మన బీన్స్ ఎలా అయిందో చూద్దామండి. సో మన బీన్స్ కుక్ అవుతా ఉంది ఇక్కడ. ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది. పప్పులు నేను టమాటా పప్పు ఉండేను. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను కదా టమాటో పప్పు వండుతున్నానని, టొమాటో పప్పు వండేసాను. ఇది సైడ్కి ఫ్రై అన్నమాట. సో బాగుంది. దీనిలో చూడటానికి స్మెల్ కూడా బాగా వస్తుంది. దీన్ని కొంచెం నేను ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసి తిప్పుతున్నాను అనమాట. సో మీకు ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు, అలాగే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఎవరు ఎంత స్పైసీగా తినగలుగుతారో అంత స్పైసీగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేశాను. సో ఇదన్నమాట. మళ్ళీ మూత పెట్టేస్తాను. ఆ తర్వాత కొత్తిమీర చల్లేసి దింపేస్తాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇది. సో దీనిలో నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసి దింపేస్తాను అన్నమాట. సో ఎలా ఉందండి బీన్స్ ఫ్రై? సో మీరు కూడా ఇలాగ బీన్స్ ఫ్రై నేను చేసినట్టుగా చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో మీ పిక్చర్ ఉంటే పోస్ట్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు చెప్పండి. అలాగే నేను చేసి చూపిస్తాను. అలాగే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక లంచ్కి యమ్మీ యమ్మీ బీన్స్ ఫ్రై రెడీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.